అచ్చమైనా పదారా పదారా తెలుగు పదారా అనాల తెలుగు అమ్మాయి ఇప్పటి వరకు మనకి చాలా తక్కువ తెలుగు హీరోయిన్లు అమ్మజల్లయ్య అలా కొందరు వచ్చి సరే తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ అయిపోయారు దాని తర్వాత అంతా మనకి ఎవరు ఎక్కువగా రాలేదు హీరోయిన్లు ఎవరు వచ్చిన నిలబడలేదు స్థిరంగా అటువంటి వాళ్ళ అన్నట్టు అంటే హిందీలో క్యా బోల్తే ఏ రామ్గఢ్ వాసి అప్ని లడ్కీకి కౌన్ చక్కి ఆటా పీసాకి లాయ రే జరా లడ్కీకి హాత్ పైర్ దే అన్నట్టు అందం అందంతో పాటు అభినయం అభినయంతో పాటు నాట్యం అన్నీ కలిగలిపి మనకిచ్చిన ఒక మంచి నటి ఒక ఆ సరస్వతి ప్రసాదం మన శ్రీలీల నేను ఇప్పుడు చేస్తున్నాను ఆవిడతో మన నేలకొండ భగవంత్ కేసరి చూస్తున్నాను ప్రతి సీన్లో ఆ డెడికేషన్ కానీ అని ఇన్ని సినిమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అలసట కానీ ఏమి లేకుండా ఎంతో హుషారుగా డెడికేషన్ ఆ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ ఇలాగే మంచి మంచి ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అలాగే ఇక మా సాయి మంజరేకర్ గారు అయ్యి ఆవిడ కూడా మరి ఈ సినిమాలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఆవిడ సో అందరు నటులే మంచి నటులే మరి దర్శకుడు ఉన్నాడు దర్శకుడు ఇస్ ద క్యాప్టన్ ఆఫ్ ద షిప్ అంటే ముచ్చాలు ఏటవాళ్ళుగా దొర్లితే చూడటానికి ఎంత అందంగా ఉంటాయో మరి అంత అందంగా ఆ నటీనటు నుంచి హావ భావాల్ని రాబట్టుకోగల సత్తా ఉన్నది ఒక్క ఒక దర్శకుడికి మరి మా బోయపాటి గారు ఎలా అందరి నుంచి హావభావాల్ని తీసుకుంటారో నాకున్న అనుభవం ద్వారా నాకు తెలుసు సో అలాగే సాయి మంజరేకర్ ఆవిడ అందంతో పాటు ఆవిడ నా నటన కూడా బాగా రాబట్టుకుని ఉంటాడని నాకు ఎందుకంటే ఆవిడ వచ్చిన వాళ్ళ నాన్నగారు వాళ్ళది కూడా ఒక వంశ పారపర్యంగా వస్తున్న సినిమా ఇండస్ట్రీకి అంకితమైన ఒక కుటుంబం మరి అక్కడి నుంచి అంటే డెఫినెట్గా ఆ జీన్స్ ఆవిడలో కూడా ఉన్నాయి తప్పకుండా ఆవిడ పాత్ర కూడా చాలా న్యాయం చేస్తుంటారని మన దర్శకుడు నేను భావిస్తున్నాను.